స్టైలిష్ స్టార్గా ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఐకాన్ సినిమాకు ప్రకటించారు. అయితే వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వెనక్కి జరిగిపోయింది. ఈలోగా బన్నీ అలా వైకుంఠపురంలో చేశాడు. ఆ తర్వాత పుష్ప మొదలు పెట్టాడు. ఇక దీంతో ఐకాన్ ఉండదని అనుకున్నారంతా. కానీ దీనిపై నిర్మాత దిల్రాజు క్లారిటీ ఇచ్చాడు. ఐకాన్ ఖచ్చితంగా ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 1 షూటింగ్లో చివరి దశకు చేరుకుంది. వచ్చే నెలలో షూటింగ్ అయిపోతుంది. డిసెంబర్లో పుష్ప మొదటి స్టార్ మొదటి పార్ట్ను విడుదల చేస్తారని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండి అల్లు అర్జున్ అక్టోబర్ నుండి ఐకాన్ను మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. వచ్చే వారం దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ ప్రాజెక్ట్ ఫైనల్ నరేషన్ ఇస్తాడు. అది కానుక బన్నీకి అయితే ఓకే అయితే ఐకాన్ పట్టాలెక్కినట్లే. పాన్ ఇండియా రేంజ్లో ఐకాన్ను నిర్మించాలని బన్నీ ఇప్పటికే దిల్రాజుకు వేణు శ్రీరామ్కు సూచించాడు. దానికి తగ్గట్లు స్క్రిప్ట్లో చిన్న చిన్న మార్పులు చేశాడు దర్శకుడు.